సినిమా బాగుంటే అన్ని బాగుంటాయి అన్న, లేకుంటే ఏం చేసినా ఉండదు. బాగుంది కాబట్టి నడిచిపోతాయి ఇవన్నీ. సన్ టీవీ సార్ చెంబియన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ బోత్ ఆఫ్ ది రైట్స్ ఫర్ ది జైలర్ మూవీ. చాలా పెద్ద సూపర్ హిట్ ఈ సినిమా. సో వీ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అండ్ సన్ టీవీ ఎస్పెషలీ ఫర్ గ్రాంటింగ్ అస్ ద రైట్స్ అండ్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ బి డూయింగ్ ఆల్ దర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక పెద్ద హిట్ పడడము వరల్డ్ వైడ్గా ఎక్కడ ఉన్నా ఒకటే, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయ్యి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ సూపర్గా ఉంది అని ఒకటే యునానిమస్ టాక్ ఉంది. సో బయటకు వచ్చిన ఆడియన్స్ సూపర్ 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 అని జైలర్ గురించి చెప్తుంటే వెరీ హ్యాపీ. అండ్ మీకు తెలుసు సునీల్ అండ్ ఏషియన్ అండ్ ఎస్విసి ఎప్పుడు మా ఇద్దరు గురించి కాంట్రవర్షియల్ రాస్తూనే ఉంటారు నైజాంలో. అలాంటిది ఫస్ట్ టైం కలిపి చేసి ఇలా మీ మీడియా ముందుకు వచ్చాము. అంటే తమిళనాడు నుంచి వచ్చిన ఈ సన్ పిక్చర్స్ వాళ్ళు మాకు ఇవ్వడము, ఈ సినిమా మేము చేయడము చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ఏరియాస్ తెలుగు స్టేట్స్లో నంబర్స్ అన్నీ మండే తర్వాత మాట్లాడదాము, అప్పటి వరకు ఓన్లీ సూపర్ హిట్ టాక్. కాదు కనుక చాలా రోజులు, అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి మేము బిజినెస్లో కంబైన్డ్గా చాలా ప్లేస్లలో ఉన్నాయి, బట్ సినిమా చేయడము ఇంతకుముందు ఒక రెండు చేసాం, ఆ రెండు ఆడలేదు అందుకే బయటికి చెప్పలేదు, ఆడింది కాబట్టి బాగున్న సినిమాని ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది సార్, సో ఇప్పుడు థియేటర్లు కూడా పెరుగుతున్నాయి, మరి రేపు అది ఆ సినిమా రిలీజ్ ఉంది కదా, మరి అన్నిటికీ థియేటర్లు సరిపడ్డాయి? దానికి అద్భుతమైన థియేటర్లు ఆల్రెడీ లాక్, దీనికి ఎక్స్ట్రా థియేటర్లు పడ్డాయి. మూడు రోజుల తర్వాత ఇక 15th ఆగస్ట్ తర్వాత ఏది బాగుంటే దానికి ఎక్కువ థియేటర్లు ఉంటాయి. అది ఎప్పుడు ఉండేది, 15th ఆగస్ట్ వరకు భోలా శంకర్కే నంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి. అదే అదే అంతకుముందు ఒక రెండు సినిమాలు చేసాం మేము కలిపి, కానీ చెప్పలేదు ఆడలేదు అందుకే చెప్పలేదు. ఇప్పుడు సూపర్ హిట్ అయింది కాబట్టి ఇద్దరం కలిసి మీడియా ముందుకు వచ్చాం. ఎప్పుడైనా అంతే, ఎవరికైనా ఇప్పుడు స్టార్ మీద కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. రజనీకాంత్ గారు స్టారే, రజనీకాంత్ గారికి రైట్ కాంటెంట్ ఉన్నప్పుడు పెద్ద హిట్లు వస్తాయి, అదే ప్రూవ్. ఒక శివాజీ కానీ ఒక రోబో కానీ ఆయనకు రైట్ సినిమా పడ్డప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈ ఏరియా ఆ ఏరియా అని లేదు, మొత్తం వరల్డ్ వైడ్గా సేమ్ టాక్ ఉంది. ఇవాళ జైలర్కి మార్నింగ్ 4 నుంచి వస్తున్న కాల్స్ అన్ని వరల్డ్ వైడ్గా ఒకటే టాక్ ఉంది. ఈజ్ అ బిగ్ హిట్. రెవెన్యూస్ ఏంటి అనేది ఒక ఆఫ్టర్ 15th ఆగస్ట్ కరెక్ట్ నంబర్స్ బయటకు వస్తుంది, అది తెలియదు. ఇవాళ సినిమా బాగుందంటే ఈ స్థాయి ఆ స్థాయి లేదు, బాల్ ఎక్కడికి వెళ్ళి పడుతుందో తెలియట్లా. సో 15th ఆగస్ట్ వరకు ఆగితే మనకు నంబర్స్ ఒకటే ఎగ్జాంపుల్, సినిమా బాగుంది కాబట్టి థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. సో మార్నింగ్ షోకి మ్యాట్నీకి నంబర్ ఆఫ్ స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి అంటే మౌత్ టాక్ అంతా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. రజనీకాంత్ గారు అక్కడ కొన్ని కామెంట్ చేశారు, నేను చూడలేదు. అర్థమైందా రాజా అని నేను చూడలేదు. మీరు కాంట్రవర్షియల్ ఆల్రెడీ వైరల్ అయ్యాడు, మీరు కాంట్రవర్షియల్ చేసినా దానికి నో క్వశ్చన్ నో ఆన్సర్, వేరేది అడగండి. మన తెలుగులో అయితే ఎటువంటి ఫంక్షన్స్ ఈవెంట్స్ కూడా చేయలేదు కదా, మరి ఎలాగో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ అడిగాను, అడిగితే రజనీకాంత్ గారు ఒకటే చెప్పారు, తిరిగితే నేను మొత్తం తిరగాలి, ఒక దగ్గరికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళకుంటే బాగుండదు అని. వారు ఆల్రెడీ హిమాలయాస్కి వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు ఇప్పుడు. మనం జైలర్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుందమ్మా, వేరే టాపిక్లు ఎందుకు చెప్పండి. ఒక సినిమా గురించి ఒక ప్రెస్ మీట్ అనుకున్నాం, ఎప్పుడు ఇదే మాకు బాధ. ఒక సినిమా గురించి మాట్లాడదాం, పాజిటివ్గా బతుకుదాము, పక్కకి మనకు ఎందుకు నెగిటివ్ వైబ్స్, పాజిటివ్, ఏదన్నా పాజిటివ్ ఉండాల. నేను చూడలేదండి, చూడని దాని గురించి ఎందుకు. ఇప్పుడు ఒక ప్రతి ఒక్కదానికి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, అన్నది వేరే సెన్స్ ఉంటుంది, తీసుకున్నది వేరే సెన్స్ ఉంటుంది, అది వయా త్రూ మీడియా ద్వారా వెళ్ళిన తర్వాత వేరే సెన్స్ క్రియేట్ అవుతుంది, అది మన అందరికీ తెలుసు. సంబంధం లేని టాపిక్ కాకుండా జైల్ ఏషియన్ అండ్ మేము కలిపి చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ ఎవ్రీవేర్, ప్రేక్షకులు కానీ మీడియా వారు కానీ ఇండస్ట్రీ నుంచి అందరు చెప్తుంది ఒకటే మాట, రజనీకాంత్ గారికి ఒక మళ్ళీ బ్లాక్ బస్టర్ పడింది అని. సో థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇప్పుడు ఆంధ్రాలో చాలా సెంటర్లు మ్యాట్నీ షో నుంచి ఎక్స్ట్రా థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. అంటే అదే ఆడియన్స్కి ఒక్కసారి ఏదైనా సినిమా బాగుందని వచ్చేస్తే దాన్ని ఎంత బిగ్ సక్సెస్ చేస్తారో మనకు తెలుసు.